రైట్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇక రసవత్తకరంగా సాగుతున్నాయి అటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యర్థులు కావచ్చు ఇటు అధికార వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు దూకుడు పెంచారు ప్లీనరీల ప్రోగ్రామ్లు ఏర్పాట్లు బిజీగా ఉన్నారు అంతా కూడా ఇక రాబోయే రోజుల్లో భారీ ఎత్తున వైసీపీ ప్లీనరీ జరగబోతున్న సంగతి మనకు తెలిసింది అయితే ఇటీవల వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది అధికార పార్టీ అయిన భూమాన కరుణాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి డేటా చోరీ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో మనం విన్నాం పెగాసస్ సాఫ్ట్వేర్ ఎంత సంచలనమైన కేసు అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అదే స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏకంగా చంద్రబాబు గారు ఖచ్చితంగా దీని వెనకాల భారీ ఎత్తున కుట్ర నడిపించారు అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత బాబు గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు అయితే ఈ సందర్భంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది అసెంబ్లీ వేదికగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చలు జరిపించి సభా సాక్షిగా ముందుకు వెళ్తాము అంటూ కూడా కరుణాకర్ రెడ్డి గారు అన్నారు ఒక్కసారి ఆయన ఏమన్నారు ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలో హౌస్ కమిటీ సమావేశం కాగా 2016-2019 వరకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కుట్ర జరిగిందని ఆ కమిటీకి సభ్యుడైన వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు 100% 100% ఆ డేటా చోరీ కేసులో చంద్రబాబు నాయుడు గారే ప్రథమంగా నిలబడతారు అంటూ కరుణాకర్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు జరుగుతుంది దీని వెనక అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్నారు సేవామిత్ర యాప్ సర్వే పేరుతో తమకు ఓటు వేయని వారిని అంటే ఎవరెవరు టీడీపీకి ఓట్లు వేయరో వాళ్ళని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి 40 లక్షల ఓట్లను పూర్తిగా తొలగించే ప్రయత్నం జరిగింది అంటూ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కరుణాకర్ గారు చెప్తున్నారు ఈ నివేదికను అసెంబ్లీలోకి తీసుకెళ్తాం సభా నిర్ణయం తీసుకుంటుంది అంటూ ఆయన భారీ ఎత్తున బాంబు పేల్చడం జరిగింది ఒకవేళ అదే జరిగితే ఎస్ ఎమ్మెల్యే గారు అన్నట్టుగానే సభా సాక్షిగా ముందుకెళ్ళి పరిణామాలు ఉంటే గనక ముందుకెళ్లే పరిణామాలు గనక ఉంటే గనక సంచలనం జరగబోతుంది ఏపీలో చంద్రబాబు నాయుడు గారైతే ఇక్కడ పక్కా ప్రణాళికతో అడ్డంగా దొరికిపోయినట్టుగా తెలుస్తుంది ఇదే నిజమవుతే గనక పక్కా ఆధారాలతో మాత్రమే ఆయన ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు తమకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఓటు వేయని వారిని ఎంచుకోవడం ఏంటి ఆ ఓటు వేయని వారిలపై కూడా ఇంత దృష్టి పెట్టి తాను చేసిన అరాచక పరిపాలన ఏంటి అంటూ కూడా ఇప్పుడు సామాన్య ప్రజలు ప్రశ్నించే స్థాయికి నేడు ఆయన నిలబడడం జరిగింది ఏదేమైనప్పటికీ కాలం ప్రతిదానికి ఒక సమాధం ఎందుకంటే కాలం ఒక మనిషిని ఒక స్థానంలో నిలబడుతుంది ఒకప్పుడు కానీ అదే సమయం మళ్ళీ అదే మనిషిని తీసుకెళ్ళి ఎక్కడో నిలబెడుతుంది అంటే సందేహమే లేదు నిజంగా ఇవన్నీ ప్రాక్టికల్స్లో బుక్స్లో ఎక్కడెక్కడో చదువుతుంటే వింటుంటాం కానీ నిజ జీవితంలో జరుగుతున్నాయా నిజంగా ఒక పెద్ద బిగ్ క్యాండిడేట్ లైఫ్లో జరిగాయా అంటే ఇదిగో ఇదే ప్రూఫ్ అంటున్నారు చాలామంది ఏదేమైనప్పటికీ కూడా ప్రతిదీ ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది పార్టీ ఉంటుంది ఎల్లప్పుడూ కానీ దాంట్లో నేతలు కానివ్వచ్చు నిర్ణయాలు కానివ్వచ్చు వ్యూహాలు కానివ్వచ్చు మంచి చెడ్డలు మాత్రం పర్ఫెక్ట్గా ఒక లైన్ పద్ధతిగా నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది లేదంటే చిక్కులు ఎప్పుడు కూడా మెడకు వచ్చేదో తెలియని పరిస్థితి ఇప్పుడు తాజాగా బాబు గారి పరిస్థితి అదే ఇటు తెలంగాణలో చంద్రబాబు పేరు ఉనికి కాదు కదా అసలు టీడీపీ ఉనికి కూడా లేదు చంద్రబాబు పేరు కానీ ఉనికి కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2024లో కనుక టీడీపీ పతనం అవుతాయి కనుక సేమ్ అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా ప్రజలు తిరస్కరించే స్థాయికి వెళ్తుంది అనడంలో సందేహమే లేదు ఈ వీడియోను అసలు లైక్ కొట్టండి తప్పకుండా షేర్ చేయండి ఖచ్చితంగా మీ దగ్గరికి మంచి మంచి విశ్లేషణలు మంచి మంచి వార్తలు నా ద్వారా మీకు అందిస్తుంటాను ఖచ్చితంగా మీ మద్దతు ఉంటే ఇంకా గొప్ప అనాలిసిస్ చేయడానికి కూడా ముందుకు వెళ్తాం ఈ వీడియో నచ్చిందా లైక్ కొట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్